రవికిరణ్ గారు చెప్పండి, ఏంటి మీ పార్టీ బీజేపీ గురించి రాసిన తీరు, అలాగే జగన్ గారు అమిత్ షా దగ్గరికి వెళ్తున్నారంట శరణు వేయటానికి అని రాస్తున్నారు, చంద్రబాబు గారి తరఫున లోకేష్ గారు వెళ్ళి శరణు వేడితే మీరు కరుణించారని అప్పట్లో తర్వాత వాళ్లే చెప్పారు, బెయిలిప్పించింది ఆయనని, బెంచ్ కూడా ఏదనేది అడిగారని చెప్పి వాళ్లే చెప్పారు, ఇప్పుడేమో జగన్ గారి మీద పడి ఇట్లా రాస్తున్నారు, మీరేమంటారు? పొత్తుగా ఏమైనా సిద్ధపడలేదు ఏం పాడు, బ్లాక్ మెయిల్ చేయడం మొదలు పెట్టాడు ఆయన. ఇప్పుడు చేతిలో పేపర్ ఉంది, బస్తా పేపర్లో బస్తా పెన్నులు ఉన్నాయని చెప్పి ఏదేదో రాసుకుపోతా ఉంటే ప్రజలు చూస్తున్నారండి. ఎందుకంటే ఇప్పుడు ప్రజాస్వామ్యయుతంగా ప్రభుత్వాలని ప్రజలు అనుకుంటారు, ఎంతగాని హోంమంత్రి గారు ప్రధానమంత్రి గారు కాదు కదా, ప్రజాస్వామ్యంలో మనకి 4 కోట్ల పైచిలకు ఓటర్లు ఉన్నారు, వాళ్ళు ఎన్నుకుంటారు కానీ ప్రభుత్వాలు కాదు కదా. అదే గతంలో కూడా మరి చంద్రబాబు నాయుడు గారు అమిత్ షాని కలిశారు కదా కింద సంవత్సరం, ఎప్పుడు అప్పుడు కూడా ఇలాగే వేడుకున్న, అప్పుడు ఏం రాయలేదు కథనాలు, అసలు ఏమీ రాయలేదు, అసలు ఎందుకు వెళ్ళారని కూడా ఊహాగానం. ఇప్పుడైతే సీట్ కిందో లేకపోతే చైర్ కిందో మంచం కిందో బాత్రూంలో నక్కి రాజేస్తుంటారు, అక్కడైతే మరి నక్కలేదు ఎక్కడ ఉండలేదు ఏమి రాయలేదు. సో అలాగే బీజేపీ పార్టీ కూడా తెలుగుదేశం బతిమలాడుతుంది అన్నట్టు పొత్తు కోసం అన్నట్టు రాజేసుకుంటారు. తెలంగాణ ఎన్నికల్లో కూడా మనం చూసాం కదా కేసీఆర్ గారు, ఎన్నికలకు ముందు గత 6 నెలలుగా వరుస కథనాలు భారతీయ జనతా పార్టీ టీడీపీని బతిమాలుకుంటుందని, వాళ్ళకేరే గత్యంతరం లేదని, ఓట్లు సామాజిక వర్గ ఓట్లు కావచ్చు అన్ని ఓట్లు కావాలని బతిమాలుకున్నారని రాశారు. ఫైనల్ గా ఏమైంది, మేము వెళ్ళి జనసేనతో వెళ్ళాము కానీ అసలు టీడీపీ పోటీ నుంచే డ్రాప్ అయిపోయింది. ఇటీవల ఆంధ్రజ్యోతి కథనం రాశారు, 2 కోట్ల డైమండ్ వాచ్ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారని. సో ఇలాంటి ఎన్నో ఏదో కథలు పుట్టించేసి రాసేస్తే, ఒక విష ప్రచారం చేసే ప్రయత్నం చేస్తే ప్రజలు చూస్తున్నారు. ఎంతకాలం ప్రజలు నమ్మరు, ఎల్లకాలం ప్రజల్ని మీరు మోసం చేయలేరు, విశ్వసనీయత ఉండవలసిన అవసరం ఉంది. చేతిలో పేపర్ ఉంది కదా అని చెప్పి నచ్చినట్టు రాసుకుంటే సమంజసం కాదు కేసీఆర్ గారు. రైట్, అంటే ఇది వాస్తవం, బీజేపీ శరణు వేడేందుకు వెళ్ళారంట, శరణు వేడుతోంది వాళ్ళ మీ ఈయన అనేది నా ప్రశ్న. శరణు వేట ఉంది కేంద్ర ప్రభుత్వం, ఇక్కడ ప్రజలు ఎన్నుకున్న రాష్ట్ర ప్రభుత్వం, రెండు ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలు, ప్రజాస్వామ్యంలో రాజ్యాంగం అందరికీ హక్కులు కనిపించింది, కేంద్రం చేసే కేంద్రం చేస్తే రాష్ట్రం చేస్తే ఇద్దరు కలిసి ప్రజల కోసం 140 కోట్ల ప్రజల కోసం పనిచేస్తారు, రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో 5 కోట్ల ప్రజల కోసం పనిచేస్తారు. ఎవరిని ఎవరు శరణం పెడతారు, ఎవరి చేతిలో ఏముందని, ఏ వ్యవస్థలో, ఇప్పుడు జ్యుడిషియరీ వ్యవస్థ కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉందా, రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఉంది, ఎవరి చేతిలో ఉంటుంది జ్యుడిషియరీ వ్యవస్థ, రాజ్యాంగ పరంగా ఇండిపెండెంట్ వ్యవస్థ, అలాగే ఆర్థిక ఫైనాన్స్ కమిషన్ ఉంది, ఫైనాన్స్ కమిషన్ ముందే నిర్దేశించేస్తే రాష్ట్రాలకు ఎంత వెళ్ళాలి నిధులు, కేంద్రం ఎంత వెళ్ళాలి నిధులు. ఎన్నికల్లో కాదు, అమిత్ షా గారు తలుచుకుంటే వైసీపీని గెలిపించేస్తారా అన్నది ఇప్పుడు వాళ్ళు రాస్తున్న దాని ప్రకారం, అంటే టీడీపీ ఓడిపోతుందని ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారు పరోక్షంగా ఒప్పుకుంటున్నారా? మొన్న గల్లా జయదేవ్ గారి ప్రెస్ మీట్ చూసాం, ఆయన వాళ్ళకం చూస్తే కూడా ఆడలేక మధ్యలో ఓడినట్టు, మధ్యలో డ్రాప్ అయిపోయి పారిపోతున్న పలాయనం చిత్తగించిన వ్యవహారంలా కనబడింది. ఎందుకంటే ఆయన అన్నది ఏంటంటే, పొలిటికల్ గా బిజినెస్ పరంగా కూడా నేను ఇక్కడ రాష్ట్రంలో మాట్లాడలేను, భవిష్యత్తులో కూడా ఇదే పరిస్థితి వస్తే నాకన్నా బెటర్ గా ఎవరన్నా ప్రజాప్రతినిధి వస్తే గట్టిగా మాట్లాడగలరు అంటే ఏంటి, వచ్చేది కూడా ఇప్పుడున్న ప్రభుత్వాలు వస్తాయి, నేను ఇప్పుడు ఎలాగ 3 ఏళ్ళుగా మాట్లాడలేకపోయాను, వచ్చే 5 ఏళ్ళు కూడా నేను మాట్లాడలేను అన్నట్టు ఉంది. అలాగే ఇప్పుడు ఈయన పాలకం కూడా అలాగే ఉంది, వాళ్ళు ఏదో దాడి చేయబోయి ఆల్చి కూర్చున్న కొమ్మనే వాళ్ళు నలుపుకునే పరిస్థితి ఉంది. ఏదైనా సరే విలువలు పాత్రికేయ రంగంలో విలువలు పాటించి ప్రజలకి మంచి సమాచారం ఇవ్వాలి, నిష్పాక్ష సమాచారం ఇవ్వాలి, కానీ ఏదో వాళ్ళు ఎజెండా పెట్టుకుని రాసుకుంటకపోతే ప్రజలు చూస్తున్నారు. ఈ రోజు ఒక పత్రికను ఒక ఛానల్ చూసి ప్రజలు నిర్ధారించుకునే పరిస్థితి పోయింది కేసీఆర్ గారు, మీకు తెలుసు. ఇప్పుడు ఏ పత్రిక అయినా ప్రజలకు ఇస్తుంది. ఇందాక నేను ఏమన్నాను, 2 పార్టీల గురించి వాళ్ళు ఇట్లా చేశారు ఇట్లా చేశారు రాస్తే అది ఒక వార్త, అది జర్నలిజం. ఇదేంది ఎంతసేపు రోజు ఇప్పుడు వాచ్ గురించి రాశారు, మరి అమరావతిలో ఎవరికి 1 లక్ష రూపాయలు విలువ చేసే భూముల్ని ఎట్లా ఇచ్చారు, ఎట్లా ఉచితంగా రిజిస్ట్రేషన్ చేశారు, ఎవరికి రిజిస్ట్రేషన్ చేశారు, ఇవన్నీ ఏ వ్యవస్థలను ఎవరు మేనేజ్ చేస్తున్నారన్న సంగతి జనానికి తెలియదు అనుకుంటే అది భ్రమ. ఆయన రాసేది, ఆయన రాసే ఆ పచ్చాబద్ధాలన్నీ జనం నమ్మాలన్నది వాళ్ళ కోరిక. ఇందాక మీరు జిల్లా పరిషత్ కూడా చదివారు, దానికి కూడా అంతేనండి, జిల్లా పరిషత్ వ్యవస్థ నిర్వీర్యమైన మాట వాస్తవం, కానీ ఈ ప్రభుత్వమే కదా కాదు కదా, గత ప్రభుత్వాలు కూడా అలాగే ఉన్నాయి కదా. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ హయాంలో కూడా ఆయన మీ గుర్తుంటే కేసీఆర్ గారు 2000 సంవత్సరంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శాసనసభలో తీర్మానం చేశారు, ఏకగ్రీవ తీర్మానం ఏంటి, ఎంపీటీసీ పరిషత్ వ్యవస్థను రద్దు చేయాలని. అవును, ఇది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఉమ్మడి తీర్మానం చేశారు. అవును, అప్పుడే కాదు 2018లో నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ మీటింగ్ లో కూడా ఈ వ్యవస్థ
ఒక 6 మీల్లో తయారైంది, 5 అంచెల వ్యవస్థ వద్దు, 3 అంచెల వ్యవస్థ కావాలి, ఈ వ్యవస్థను పూర్తిగా తొలగించండి అని కూడా 2018లో కూడా చెప్పారు ఆయన. మంచి పాయింట్, మంచి పాయింట్, నిర్వీర్యమైన మాట వాస్తవమే. మిమ్మల్ని అభినందించాలండి, మంచి పాయింట్ గుర్తు చేశారు. నాకు కూడా ఇప్పుడు గుర్తుకొచ్చింది, ఎంపీటీసీలు జెడ్పీటీసీలని ఎత్తివేయాలని చెప్పిన చంద్రబాబు గారు ఇప్పుడు ఈనాడు రామోజీరావు గారు ఇప్పుడు అపో వాళ్ళకి అది జరుగుతుంది ఇది జరుగుతుంది అప్పుడే అధికారాలు లేవు అనే సంగతి అప్పుడు తెలుసు ఇప్పుడు తెలుసు. కానీ ఇదంతా జగన్ జగనే తీసేసినట్లుగా పచ్చి అబద్ధాలు రాస్తున్నాడు రామోజీరావు గారు. ఏం చేయాలా ఈ పరిస్థితి జనానికి అర్థం కావాలి కదా. పోని ఆ టైంలో ఇట్లా జరిగింది, ఈ టైంలో ఇట్లా జరిగింది, రెండు రాయండి. నేనేం చెప్తున్నాను, ఇద్దరు టైంలో ఏం జరిగిందో రాయమని చెబుతున్నా. కానీ వాళ్ళు కేవలం జగన్ గారి మీద విషం చెమ్మటం తప్పితే ఇంకోటి కాదు. అందుకే నేను నాబోటి వాళ్ళు మాట్లాడాల్సి వస్తూ ఉంది ఇదంతా కూడా.